కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి పాలంకి విజయభాస్కర్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలంకి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశానికి ఒకప్పుడు అడ్డాగా కొన్ని గ్రామాలున్నాయని, కానీ నేడు వాటిని నామరూపాలు లేకుండా కోకటి వేళ్లతో ప్రకటించామని, ప్రజలు సంక్షేమాభివృద్ది పథకాలు అనుభవిస్తూ తమకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12కి 12 గ్రామ పంచాయతీలు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలతో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పారదర్శక పాలనతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయించుకున్నారన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పాలించడమే తమ మండలం క్లీన్ స్వీప్ ప్రధాన కారణమన్నారు. తమ మండలంలో సంక్షేమ పథకాలు 90% జరిగాయని తెలియజేశారు. తమ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తాను అనుదినం ప్రజలలోనే ఉంటూ తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రభుత్వానికి అందరి ఆదరాభిమానాలు పొందడం తనకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. చూసుకోవాలి అంతా.